మెక్డొనాల్డ్స్కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. చాలామంది మెక్డొనాల్డ్స్ ఫుడ్ని ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి ప్రముఖ ఫుడ్ చైన్ సంస్థకు 6 కోట్ల రూపాయల జరిమానా పడింది. ఇంతకీ అంతలా జరిమానా పడ్డానికి మెక్డొనాల్డ్స్ చేసిన తప్పేంటో తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే. ఏంటి, దీనికి కూడా కోట్లలో ఫైన్ వేస్తారా అని నోరెళ్ల పెడతారు. ఇంతకీ మెక్డొనాల్డ్స్ చేసిన తప్పేంటో తెలుసుకోవాలనుందా? అమెరికాలో చికెన్ నగెట్స్ తిందామని ఒలివియా కారబర్లో అనే 4 ఏళ్ల చిన్నారి 2019లో ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్ సమీపంలో మెక్డొనాల్డ్స్ డ్రైవ్ ఇన్ కు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళింది. అక్కడ హ్యాపీ మీల్ ను కొనుగోలు చేస్తుంది. దాన్ని తినేందుకు కారులో బాక్స్ తెరవగా విపరీతమైన వేడిగా ఉన్న ఓ నగెట్ ఆమె కాలుపై పడింది. ఈ ఘటనలో ఆమె కాలుకి చిన్న గాయం కూడా అయింది. దీంతో ఆ చిన్నారి భయంతో చాలాసేపు అలాగే ఏడుస్తూనే ఉంది. ఈ విషయంపై చిన్నారి కుటుంబ సభ్యులు మెక్డొనాల్డ్స్ పై కేసు వేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టి ఇప్పుడు తీర్పు వెలువరించింది. మెక్డొనాల్డ్స్ తరపు లాయర్ స్పందిస్తూ కాలిన గాయం 3 వారాల్లో తగ్గిపోయిందని, ఆమెకు $1.56 లక్షల ఇస్తే సరిపోతాయని కోర్టుకు విన్నవించారు. ఇప్పటికీ ఆ చిన్నారి షాప్కెళ్లి మరీ చికెన్ నగ్గెట్స్ తింటోందని కోర్టుకు చెప్పారు. కానీ కోర్టు అతని వాదనను తోసిపుచ్చింది. ఆ చిన్నారి గతంలో పడిన ఇబ్బందికి $4 లక్షల, భవిష్యత్తు కోసం మరో $4 లక్షల చెల్లించాలని మెక్డొనాల్డ్స్ ను ఆదేశించింది. $4 లక్షల అంటే భారత కరెన్సీలో సుమారు 6.5 కోట్లకు సమానం.